నమస్తే ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ లత ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే నమస్తే మేడం వేణుస్వామి మీకు తెలిసే ఉంటారు ఎక్కువగా సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ ఉంటారు జోష్యం అని చెప్తా ఉంటారు అయితే ఈ మధ్య ఆయన ఏ జ్యోతిష్య అని చెప్పినా ఏ అని చెప్పినా అది ఫ్లాప్ అవుతుంది ఒకటి మనం తెలంగాణ సీఎం కేసీఆర్ అవుతారన్నారు కానీ రేవంత్ రెడ్డి అయ్యారు అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు నిన్ననే కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ నడిస్తే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది కావ్యమారానికి మంచి అప్లాజ్ వస్తుంది అని చెప్పేసి అన్నారు అది ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయింది ఇప్పుడు రీసెంట్గా ఒక వాత ఏమొస్తుందంటే వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నారు ఒకవేళ వైసీపీ ఓడిపోతే జగన్ ఫ్యాన్స్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు ఎంతవరకు నిజమయ్యే అవకాశాలుంది అంటారు ఎందుకంటే వేణుస్వామి ఒక జ్యోతిష్యం చెప్పేదాని ఒక బఫూన్ లాగా తయారైపోయాడేమో అనిపిస్తుంది అందరూ యాక్చువల్లీ అతను చెప్పే విని చెప్పి నవ్వుకుంటారే కానీ అతను అనుకుంటాడు నా మాట ఏదో నమ్మేస్తున్నారు నేను చెప్పేది అందరూ సీరియస్గా పట్టించుకుంటున్నారని అనుకుంటున్నాడేమో కానీ ఆయన ఒక బఫూన్ కిందే ట్రీట్ చేస్తున్నారు ఎవరు దాని గురించి పట్టించుకోరు సరే ఆయన చెప్పాడంటే ఆపోజిషన్ వాళ్ళు సంకలు గుద్దుకునేటట్టు తయారైంది ఆయన చెప్పే ప్రొటెక్షన్ అంతా తక్కువ ఉంటుంది సో ఎలాగో ఆయన తప్పు చెప్తాడు కాబట్టి అపోజిషన్ ఏదైతే ఉంటుందో అది అదే దానికి మనం బెట్ బెట్టింగులు కాసే వాళ్ళకైనా కూడా ఆయనని పెట్టుకుంటే చాలు బెట్టింగ్లు కాసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో దానికి అపోజిషన్లో గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనం క్రికెట్ ఇది కూడా చూసాం ఐపీఎల్ మ్యాచ్ కూడా చూసాం ఆయన చెప్పాడు ఖచ్చితంగా కొడుతుంది ఇది కొడుతుంది అంటే ఆయన గుడ్డివాటంగా అండ్ ఏదో ఒకటి రెండు రెండు ఉన్నాయి అనుకో రెండింటిలో ఒకటి అనుకోండి అది గెలిచిపోతుంది ఆయన నేను చెప్పాను కాబట్టి అది గెలిచింది అని అంటాడు ఒక ప్రముఖ హీరోయిన్ మరణిస్తుంది అని చెప్తాడు అది ఎప్పుడని చెప్పడు ఎక్కడని చెప్పడు ఈ సంవత్సరంలో అంటాడు ఈ సంవత్సరంలో ఎక్కడో ఒకచోట ఒక యాక్సిడెంట్ ఏదో ఒకటి జరుగుతాయి ఆ నేను చెప్పాను కదా అప్పుడే అంటాడు అంటే ఒక ఏపీలో జరుగుతుంది ఒక తెలుగు ఆర్టిస్ట్ అనే కానీ ఒక ఇది అని కానీ అట్లాంటిది ఏమీ ఉండదు ఒక హీరో చచ్చిపోవచ్చు ప్రముఖ హీరో చచ్చిపోవచ్చు వాళ్ళకి హెల్త్ బాగా లేకుండా ఉండొచ్చు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఇండియాలో ఎక్కడైనా ఏ ఆర్టిస్ట్కైనా ఎప్పుడైనా బాగోలేకుంటుంది వాళ్ళు నార్మల్ పబ్లిక్కే వాళ్ళ మీద అలా చెప్పినప్పుడు సరే ఎక్కడో అది జరిగింది అనుకోండి తమిళనాడు కానివ్వండి ఆంధ్ర కానీ కర్ణాటక ఎక్కడైనా జరిగింది అనుకోండి అంతే నేను చెప్పాను కదా జరిగింది అని అంటాడు సో అది ఆయన చెప్పే ప్రొడిక్షన్ ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు ఆయన నోటుకు మాట్లాడతాడు అలా అనుకుంటే ఆయన ఓపెనింగ్ చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడా లేదు ఆయన పూజ చేస్తాడు కదా వెళ్ళి సో ఎక్కడ కూడా అవి హిట్ అవ్వలేదు ఇంకోటి పెద్ద గొప్పగా ఆడినవి ఇవి లేవు ఇంకా ఆర్టిస్టులకి నేను పూజలు చేస్తే జరుగుతాయి అని అన్నారు అంటే నేను వాళ్ళకి పూజ చేశాను వీళ్ళకి పూజ చేశాను అని చెప్పుకుంటే ఎవరో ఒకళ్ళు ఇట్లాగా యూట్యూబ్ చూసా ఎవరో ఒకళ్ళు మళ్ళీ వెళ్తారు కదా అప్పుడు వీడియో తీసుకుంటాడు వాళ్ళవే ఎగ్జాక్ట్లీ వీడియో తీసుకొని అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు నేను ఆ హీరోయిన్కి చేశాను ఈ హీరోయిన్కి చేశాను అని చెప్పి పోస్ట్లు పెడతాడు పుష్ప టూ పుష్ప రిలీజ్ అయ్యే రష్మిక లేదు అది ఏంటంటే నేను వాళ్ళకి చేశాను వీళ్ళకి చేశాను అంటే నమ్మి ఎవరైనా వెళ్ళిన తర్వాత ఆయన చే అంటే పుష్ప టూ పుష్ప వన్ తర్వాతే ఆ అమ్మాయి పూజ చేసుకుంది కానీ ఆయన చెప్పేది ఏంటంటే నేను చేసినాకనే పెద్ద హీరోయిన్ అవుతుంది అని అంటాడు హిట్ వచ్చింది అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ సక్సెస్ ఉంది సక్సెస్ తర్వాత పూజ చేయించుకుందానంట అది ఈయన వీడియోలు వదులుకున్నాడు లేకుంటే ఏదైనా పూజ చేసుకుంటా ఈయన పక్కన వెళ్ళి నిలబడుకున్నాడో కూడా తెలీదు ఏదైనా సరే నేను చేస్తే అయ్యిందని ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో ఏం చెప్పాడు నేను తెలంగాణలో అయితే ఖచ్చితంగా కేసీఆర్ భారీ మెజార్టీతో మూడోసారి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన దేశంలోనే సంచలనమైన నాయకుడు అవుతాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ముహూర్తం బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పాడు బీఆర్ఎస్ అంటేనే ఎవరికి ఇప్పుడు గుర్తుపట్టే పరిస్థితిలో లేరు నా ఉన్న ఎమ్మెల్యేలే ఉంటారో ఉండారో తెలియదు ఓడిపోవటం జరిగింది రేపు పొద్దున ఎంపీలు కూడా రెండు మూడు గెలుస్తారో గెలవరో కూడా తెలియదు ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ అసలు గవర్నమెంట్ ఫామ్ చేయదు అదే ఇంకా అసలు పోయింది అన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నాడు రేపు ఖచ్చితంగా మళ్ళీ అది రివర్సే కొడతారా అని అంటే కొడితే కొట్టించుకోవాలి కదా మరి దానికి ఎవరేం చేస్తారు ఆయన చెప్పి వంకర మాటలకి నువ్వు మా పేరైతే ఇద్దరు మహాప్రభు అని కొడతారేమో నువ్వు నువ్వు మా పేరైతే మమ్మల్ని ఓడిస్తున్నావు అని చెప్పి వాళ్ళు కొడతారేమో కొట్టినా కొట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా తప్పదు అండ్ అంటే ఏ రీజన్ వల్ల అంటే ఇప్పుడు అతను ఏ రీజన్తో చెప్పు ఉండొచ్చు అంటారు ఇప్పుడు ఒకవేళ వైసీపీ గెలుస్తుంది అంటే దానికి ఏం ప్లస్ పాయింట్స్ ఎప్పు ఉండొచ్చు ఈవెన్ ఒకవేళ కూటమి గెలుస్తుంది అంటే దానికి ఏం ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు అంటే ఓడిపోతుంది అలానికి అంటే ఆయన చెప్పే ప్లస్ పాయింట్ ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి టైం అంటాడు పవన్ కళ్యాణ్కి టైం అంటాడు లోకేష్ గారికి టైం అందరికీ టైం బాగాలేదు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒకటే టైం బాగుంది అంటాడు అంటే నాకు తెలిసి వేరే వాళ్ళందరూ చెప్పటం కూడా అంటే నేను ఛానల్స్లో వీళ్ళు వాళ్ళు చెప్తుంటే వినటం తప్ప వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయి కూటమి గెలుస్తుందని అందరూ సర్వేలు కూడా సర్వేలే కాదు సర్వేలు చెప్తున్నాయి ఇట్లా జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు కానీ అందరికీ భిన్నమైన జ్యోతిష్యం ఎవరైనా చెప్తారంటే వేణుస్వామి చెప్తాడు కదా ఆయన ప్రొడిక్షన్ వచ్చి అందరికీ డిఫరెంట్గా చెప్పటం అలా డైవర్ట్ చేయటం అంటే కొంచెం ఆ కేడర్కు ఉత్సాహపరచడానికి ఆయన ఎంతో అంత వాళ్ళ దగ్గర తాయిలాలు ముట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డితో ఆయన ఆయన గురించి ప్రతిసారి కూడా గొప్పలు చెప్తూ ఉంటాం అంటే మనం చూస్తూనే ఉన్నాం ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఈయన పొగట్టలు సామాన్యంగా లేవు ఆ స్థాయిలో ఉన్నాయి ఆయనతో పాటు కారులో ప్రయాణించిన వీడియోలే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసాం గతంలో బయట రావటం ఈయన ఇలా చెప్తే ప్రజలు కూడా నిజమని నమ్మేటట్టు కానీ అనుకుని జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు కానీ ప్రజలు ఎవరు నమ్మరు అసలు వేణుస్వామిని నమ్మేవాడు ఎవరండి ఆయన చెప్తే అన్నీ రివర్స్ కాకపోతే వాళ్ళ కేడర్లో కూడా కొంచెం ఒక ధైర్యము భరోసా రేపు పొద్దున బూతులో వెళ్ళి కూర్చునే వాళ్ళు రేపు కౌంటింగ్లో వెళ్ళి కూర్చోవాలి కదా సో అక్కడ కౌంటింగ్లో కూర్చునే ఏజెంట్స్ కూడా లేకపోతే బై వెళ్ళకపోతే అంటే ఆల్రెడీ గెలవదు అనేది అందరూ దృష్టిలో ఉంది వైసీపీ ఆ రేపు ఏజెంట్లైనా కూడా వెళ్ళి కూర్చునే అవకాశం లేకపోతే మళ్ళీ ఇవ్వందనే దాన్ని ఇప్పుడు దాడులు కూడా ఇప్పుడు వైసీపీ ఓడిపోతా చేస్తున్నారు అంటారా ఖచ్చితంగా మనం చూస్తాం ఇప్పుడు కూడా మాచర్లలో ఇంకా కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి నిన్న కూడా జరిగింది మహిళ మీద దాడి కొడవలతో వేట కొడవలతో దాడి చేయటం కూడా జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే చేయటం ఇలాంటి వేణుస్వామి లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది సర్వేలను పెట్టించినా ఏం చెప్పినా అది ఇప్పుడిప్పుడు రెండు గత డేస్ డేస్గా స్టార్ట్ అయింది అది వరకు లేనే లేదు సరే అంత గెలిసే వాళ్ళైతే ఎమ్మెల్యేలు అందరూ కూడా ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి కానీ వాళ్ళే నిరుగ నిరుత్సాహపడిపోయి వాళ్ళే బయట విదేశాలకు వెళ్ళిపోవటమే కానివ్వండి వాళ్ళ బిజినెస్లు షిఫ్ట్ చేసుకోవటమే కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి కదా సో ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళు భయపడి రేపు గెలిచే అవకాశాలు లేవనేదైతే అయితే వాళ్ళకి స్పష్టంగానే అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు దానికి అపోజిషన్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనం క్రికెట్ బే ఇది కూడా చూసాం ఐపీఎల్ మ్యాచ్ కూడా చూసాం ఆయన చెప్పాడు ఖచ్చితంగా కొడుతుంది ఇది కొడుతుంది అంటే ఆయన గుడ్డివాటంగా అండ్ ఏదో ఒకటి రెండు రెండు ఉన్నాయి అనుకో రెండింటిలో ఒకటి చెప్పేసామనుకోండి అది గెలిచిపోతుంది ఆయన నేను చెప్పాను కాబట్టి అది గెలిచింది అని అంటాడు ఒక ప్రముఖ హీరోయిన్ మరణిస్తుంది అని చెప్తాడు అది ఎప్పుడని చెప్పడు ఎక్కడని చెప్పడు ఈ సంవత్సరంలో అంటాడు ఈ సంవత్సరంలో ఎక్కడో ఒకచోట ఒక యాక్సిడెంట్ ఏదో ఒకటి జరుగుతాయి ఆ నేను చెప్పాను కదా అప్పుడే అంటాడు అంటే ఒక ఏపీలో జరుగుతుంది ఒక తెలుగు ఆర్టిస్ట్ అనే కానీ ఒక ఇది కానీ అట్లాంటిది ఏమీ ఉండదు ఒక హీరో చచ్చిపోవచ్చు ప్రముఖ హీరో చచ్చిపోవచ్చు వాళ్ళకి హెల్త్ బాగా లేకుండా ఉండొచ్చు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఇండియాలో ఎక్కడైనా ఏ ఆర్టిస్ట్కైనా ఎప్పుడైనా బాగోలేకుంటుంది వాళ్ళు నార్మల్ పబ్లిక్కే వాళ్ళ మీద అలా చెప్పినప్పుడు సరే ఎక్కడో అది జరిగిందనుకోండి తమిళనాడు కానివ్వండి ఆంధ్ర కానీ కర్ణాటక ఎక్కడైనా అనుకోండి అంతే నేను చెప్పాను కదా జరిగింది అని అంటాడు సో అంటే ఆయన ఎందుకంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారో దానికి అపోజిషన్లో గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే మనం క్రికెట్ బే ఇది కూడా చూసాం ఐపీఎల్ మ్యాచ్ కూడా చూసాం ఆయన చెప్పాడు ఖచ్చితంగా కొడుతుంది ఇది కొడుతుంది అంటే ఆయన గుడ్డివాటంగా అండ్ ఏదో ఒకటి రెండు రెండు ఉన్నాయి అనుకో రెండిట్లో ఒకటి చెప్పేసామనుకోండి అది గెలిచిపోతుంది ఆయన నేను చెప్పాను కాబట్టి అది గెలిచింది అని అంటాడు ఒక ప్రముఖ హీరోయిన్ మరణిస్తుంది అని చెప్తాడు అది ఎప్పుడని చెప్పడు ఎక్కడని చెప్పడు ఈ సంవత్సరంలో అంటాడు ఈ సంవత్సరంలో ఎక్కడో ఒక చోట ఒక యాక్సిడెంట్ ఏదో ఒకటి జరుగుతాయి